యాత్రకు స్ఫూర్తి ఈ దేశాన్ని విభజించు పాలించు 20% మైనారిటీలు 80% మెజారిటీల మధ్య చిచ్చుబెట్టి అధికారాన్ని పదిలం చేసుకోవాలని కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య చిచ్చుబెట్టి తెల్లదొరలు ఆనాడు విభజించు పాలించు అనే విధానాన్ని ఏదైతే మన దేశంలో ప్రవేశపెట్టినరో 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఆ తారతమ్యాలను తొలగించి జాతినంతా ఏకం చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నరేంద్ర మోడీ గారు వచ్చి అధికారాన్ని పదిలం చేసుకోవడానికి విచ్ఛిన్నం చేస్తున్న సందర్భంలో శ్రీ రాహుల్ గాంధీ గారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఆనాడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని ఇస్తే ఈ దేశ అభ్యున్నతి కోసం మహాత్మా గాంధీ గారు బలిదానం అయిండు ఈ దేశంలో శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశ అభ్యున్నతి కోసం సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు ఈ దేశాన్ని కాపాడడం కోసం రాజీవ్ గాంధీ గారు తన ప్రాణ త్యాగం చేసిండు ఈ దేశం కోసం మహాత్మా గాంధీ నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ నుంచి శ్రీ రాజీవ్ గాంధీ నుంచి త్యాగాల పోరాటాలను నేర్చుకున్న రాహుల్ గాంధీ ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చి దేశ సమగ్రతను కాపాడుతా అని చెప్పి మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 146 రోజులు 4000 కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసి శ్రీనగర్లో లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగరేయడం ద్వారా బలిష్టమైన నాయకత్వాన్ని దేశానికి కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్రను శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిర్వహించాలి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తండాలలో గూడాలలో మారుమూర్ల పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రతి గుండెకు చేర్చాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించడం జరిగింది మిత్రులు చాలామంది పాత్రికేయ సోదరులు చాలామంది నన్ను అడిగినరు అన్న ఇన్ని జిల్లాలు ఇన్ని నగరాలు ఇన్ని ప్రాంతాలు ఉంటే ప్రత్యేకంగా మేడారంలోనే ములుగు నియోజకవర్గంలోనే మీరు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించినరు అని నేను ఈ వేదిక మీద నుంచి అనుమానాలు ఉన్న వాళ్ళకి అభిమానం ఉన్న వాళ్ళందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఈ వనదేవతలు రాచరికానికి వ్యతిరేకంగా నమ్మిన ప్రజల కోసం కలిసి ఉన్న అన్ని జాతుల కోసం చివరి రక్తం బొట్టు వరకు ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పి అండగా నిలబడి రాచరికాన్ని ఎదిరించి నిటారుగా నిలబడి కొట్లాడి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది ఈ ప్రాంత ప్రజలు జంపన్న వాగులో నీళ్లు తాగిన పౌరుషాన్ని ఈ ప్రభుత్వం మీద ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సమ్మక్క సారలమ్మ అంటే ఒక ఆదివాసీలకే కాదు మా లంబాడి సోదరులకు ఈ ప్రాంతంలో ఉండే గిరిజనేతరులకు వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని రాచరికాల మీద పెత్తందారుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళ మీద పోరాటం చేయడానికి స్ఫూర్తిని నింపే అమ్మలుగా ఆ అమ్మల ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆధిపత్యం చెలాయిస్తూ మన జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రశేఖర్ రావును పాతాళానికి దొక్కడానికే ఈ రోజు మేడారం నుంచి తొలి అడుగు వేసాం మిత్రులారా చాలా మంది అనుకోవచ్చు మేడారంలో పట్ట తొలి అడుగు పాదయాత్ర కోసమని నేను ఈ వేదిక మీద నుంచి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు తెలంగాణ బిడ్డలకు అమరవీరుల కుటుంబాలకి ఉద్యమకారులకు నేను విశ్వాసం కల్పించదలుచుకున్నా ఈనాడు మేడారంలో పట్ట అడుగు చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అదే విధంగా పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా చాలా మంది పాత్రికేయ మిత్రులు 2003 నాటి పరిస్థితులను సోదరుడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అన్న మధు యాస్కి గారు కూడా వచ్చిండ్రు వారికి కూడా హర్షత్వాల ధ్వనులతోటి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా అదే విధంగా చాలా మంది మిత్రులు నన్ను అడిగినరు 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించుండు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఒక అభివృద్ధి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిండు చేవెళ్ళ చెల్లెమ్మ సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా ఇవాళ నాకు సీతక్కకు మా కుటుంబానికి ఉన్న అనుబంధం మా ఇంటి ఆడబిడ్డ సీతక్క నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ సాక్షిగా మేడారంలో సీతక్క ఎదురొచ్చి హారతిచ్చి ఆశీర్వదించి వీర తిలకం దిద్ది ఈ యాత్రకు స్వాగతం పలికి మనోధైర్యాన్ని ఇచ్చిందంటే మిత్రులారా ఈ యాత్ర విజయవంతమైనట్టే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవాళ పోలీసులు ఆపినా కిలోమీటర్ల దూరం నడిపించిన ఒక్క బండి పెట్టకుండా ఒక్క రూపాయి ఇవ్వకుండా క్వార్టరో ఆఫో ఫుల్లో పొయ్యకుండా తిన్నా తినకపోయినా ఎండకు నడుచుకుంటూ ఈరోజు వేలాది మంది ఇక్కడికి వచ్చిండ్రంటే ఈ యాత్ర విజయవంతమైనట్టే అని చెప్పి శత్రువర్గం అంతా ఆలోచన చెయ్యాలి